శంకర్ ఎంపీట మండలం సూరారం గ్రామంలోని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశాన్ని సూరారం బాగిరితపల్లి శక్తి కేంద్రాలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు కర్ణం పరిణిత హాజరయ్యారు. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశాన్ని సూరారం బాగిరితపల్లి శక్తి కేంద్రాలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు కర్ణం పరిణితి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై అదేవిధంగా ప్రజల గోస చెప్పేందుకు గ్రామ ప్రజలు సమావేశానికి వచ్చి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు పరిణితకు తమ గోసను తెలిపారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి మహిళా మోర్చా నాయకురాలు పరిణితులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకే కార్నర్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయ్యాక 390 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా, ఆయుష్మాన్ భవ వంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు పరిణితి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నాగరాజు, గంగాధర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క పథకాలను వివరించడానికి మరి గ్రామ గ్రామాన మనము ఈ యొక్క ప్రజాగోస మరి బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశము మనకు 390 పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాలను ప్రజలకు చేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం, మనమందరం కూడా జరుపుకోవడం, ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఆ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు, మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఎడగడుతూ మరి అదే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. మనకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్నటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు మరి రైతు రుణమాఫీ చేయలేకపోయిండు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఫసల్ బీమాను కూడా ఇక్కడ అమలు చేయడం లేదు. అదేవిధంగా యూరియా మరి ఉచితంగా 20 లక్షలు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లే మనకు వస్తున్నాయి. కానీ ఏమవుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి ఆ నిధులన్నీ? మన దాకా ఎందుకు వస్తలేవు? ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించారా? మీకు పెన్షన్లు వస్తున్నాయా కరెక్ట్గా? అందరికి వస్తున్నాయా? ఎస్సీలు, మహిళా పెన్షన్యా వస్తున్నా? మరి మొత్తం 100% 100 ఇంటింటికి ఒక ఉద్యోగం ఉన్నాడు, కనీసం ఒక వచ్చిందా ఇంటి ఇచ్చిపెట్టి వస్తున్నాయి? ఊరికి ఒక ఉద్యోగమైనా? మరి మీరు అందరు ఇట్లా ఉన్నారు, మాట్లాడతలేరు, ఏ హక్కుల కోసం మాట్లాడతలేరు? ఓటు వేసినప్పుడు కొట్టారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఎందుకు మాట్లాడాలి కదా? సరే ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇన్ని పథకాలు చెప్పిన మీకు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీ దాకా వస్తాయి. మన యూనియన్ బడ్జెట్లో ఇచ్చిన ఇవన్నీ 6000 రూపాయలు మత్స్యశాఖకి ఇచ్చారు కోల్డ్ స్టోరేజ్ కట్టుకొని, మీరు మీ చేపలు నిల్వ ఉంచుకొని అమ్ముకోనికి. ఈ వేదిక నుంచి మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు వరకు మీరు మోదీకి రాష్ట్రంలో ఓటేసింది లేదు ఇప్పుడు దాకా, కానీ మీకు సంక్షేమ పథకాలు మాత్రం మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ ఇంటి పెద్దగా, ఊరి పెద్దగా ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీ దాకా తీసుకొస్తున్నాడు. మీరు అడగలేదు ఆయన ఇచ్చాడు రోడ్లు, మీరు అడగలేదు మరుగుదొడ్లు ఆయన ఇచ్చిండు మీకు. ఎందుకంటే మహిళల ఆత్మాభిమానం కోసం బయటకు పోయి ఇబ్బంది పడవద్దని ఆయన మీ దాకా వచ్చి మీకు ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తారు. అమ్మాయిలకి KG to PG. ఇప్పుడు మోదీ దత్తతని ఒక స్కీమ్ వస్తుంది, దాంట్లో అమ్మాయిలు, అనాథ అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మోదీ పేరులో ఆవిడని దత్తత తీసుకొని చదివించి మెరిట్ వస్తే ఫ్రీగా స్కూటీ కూడా ఇస్తున్నారు. అంటే ఇన్ని పథకాలు ఉన్నాయి మీకు మోదీ స్కీమ్ కింద, కానీ ఎవరన్నా కనీసం తెలుసా మీకు? తెలిసి ఎవరన్నా ఇందులో కొన్నైనా తెలిస్తే చేతులు ఎట్టుంది? దయచేసి మీకు ఇవన్నీ సంక్షేమ పథకాలకు పైసలు లేవు, వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఫసల్ బీమాకి ఇచ్చింది, ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసింది, కానీ వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసి, వీళ్ళు ఇవ్వాల్సింది నిధులు చేసింది, కానీ వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసి, వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా లేదు.